వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం అవుతుందని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మనుబోలు టీడీపీ మండల ఉపాధ్యక్షుడు చల్ల రవీంద్ర భారీ అనుచరగణంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ ఎమ్మెల్యే కాకాని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీడీపీ కనుమరుగవుతుందని అన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వము పాటుపడుతుందన్నారు. చల్ల రవీంద్ర లాంటి వ్యక్తి పార్టీలోకి రావడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈరోజు అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. సిమెంట్ రోడ్డు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, సైడ్ డ్రైన్స్ కావచ్చు, త్రాగునీటి వసతి కావచ్చు, సాగునీటి వసతి కావచ్చు, అసంపూర్తిగా ఉన్నటువంటి అంగన్వాడీ భవనాలు నిర్మాణాలు పూర్తి చేయడం కావచ్చు, స్కూళ్ళకు సంబంధించి ప్రహరీ గోడలు కావచ్చు, పొలాలు శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి దారులు కావచ్చు, ఇవన్నీ కూడా సచివాలయ భవనాల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా సాగునీటి రంగంలో అవసరమైనటువంటి పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఊపందుకున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షాలు ఈరోజు చెప్పుకునే దానికి ఏమీ లేక ఒక ప్రధానమైనటువంటి ప్రచారాన్ని ఊపందుకుంటున్నాయి. ఏమిటంటే పెన్షన్లు ఎగిరిపోతాయి, రేషన్ కార్డులు ఆగిపోతాయి అని చెప్తే ఈరోజు నేను చెప్తున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో మొన్న ఎవరైతే పెన్షన్ల విచారణ పేరుతో ఒక నెల విచారణ కోసం ప్రకటన పెట్టారో అవన్నీ కూడా రేపు మార్చి 1వ తేదీ ఆగిపోయినటువంటి 2,250 రూపాయల పెన్షన్కి ఈ నెల 2,250 రూపాయల పెన్షన్ జత చేసి 4,500 రూపాయలు ప్రతి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. చనిపోయినటువంటి వ్యక్తులు మినహా సాధారణంగా ఎక్కడన్నా అధిక ధనవంతులు ఉండేటువంటి వ్యక్తులు తప్ప పేదవాడికి సంబంధించి ఎక్కడా కూడా పెన్షన్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి రేషన్ కార్డులకు పెన్షన్లకు ఏ ఒక్కటి కూడా పోవు. ఈ ప్రభుత్వం ఇచ్చేది తప్ప తీసుకునేటువంటి మనస్తత్వం కానీ పెరికేసేటువంటి మనస్తత్వం కానీ లేనటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈరోజు అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. తిరుగులేనటువంటి శక్తిగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారవుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ శాసనసభ్యుడు కానీ ఏం కానీ లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేమందరం కలిసి చేస్తున్నటువంటి అభివృద్ధి, కలిసి చేస్తున్నటువంటి కృషి, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం, నిరంతరం ప్రజల గురించి ఆలోచన చేయడం, నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు ఊపందుకుంటున్నాయి వలసలు. కాబట్టి ఈ వలసలతో మరింత ఉధృతమై రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే దిగులేనటువంటి శక్తిగా తయారు కాబోతుంది.